18 ఆదివారం సాయంత్రం 5 గంటలకు మ్యూజిక్ అకాడమీలో, చెన్నై నగరంలో ఉన్న మ్యూజిక్ అకాడమీలో ప్రారంభించడం జరుగుతుందండి. దీని సందర్భంగా ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇది గత 20 సంవత్సరాలుగా చెన్నై నగరంలో అక్కడ తెలుగు ప్రముఖులతో 20 సంవత్సరాల ముందు ప్రారంభించబడి 1998 నవంబర్ 21వ తేదీన ప్రారంభించబడి ఇప్పటికీ సరిగ్గా 20వ సంవత్సరం ఉగాది పురస్కారాలు అక్కడ జరపడం ఆనవాయితీగా వస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ సంవత్సరం ప్రత్యేకం ఏంటంటే 20వ సంవత్సరం కాబట్టి 20 మందికి ఈ పురస్కారాలు వెండి కిరీట ధారణతో చేయాలని మా శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు నిర్ణయించడం అయినది. దానికి ముఖ్య అతిథిగా శ్రీ గంటా శ్రీనివాసరావు గారు వస్తున్నారు. సభాధ్యక్షత డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు, డిప్యూటీ స్పీకర్ వారు రావడం జరుగుతుంది. శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు. స్పెషల్ గెస్ట్గా ఏఎం రత్నం గారు, నిర్మాత, ప్రముఖ నిర్మాత వారు వస్తున్నారు. దీనికి జ్యోతి ప్రజ్వలన విజయ చాముండేశ్వరి సావిత్రి గారి, మహానటి సావిత్రి గారి పుత్రికైన ఆవిడ విజయ చాముండేశ్వరి గారు జ్యోతి ప్రకాశనంతో సభను ఆ రోజున ప్రారంభిస్తారండి. దానికి సభా నిర్వహణ పణిమాధవ్ కస్తూరి గారు, అండ్ లండన్ నుంచి వస్తున్నారు సింగర్ కమ్ యాంకర్ స్వాతి రెడ్డి గారు వస్తున్నారు. ఆ రోజున వారిద్దరూ సభా నిర్వహణ నిర్వహిస్తారు. ఇది చెన్నై మహానగరంలో తెలుగువారి ఘనకీర్తిని చాటుతూ శ్రీ కళాసుధా తెలుగు అసోసియేషన్ 1998 నవంబర్ 21వ తేదీన ప్రారంభించబడి 20వ సంవత్సరంలోకి అడుగడిన సందర్భంగా శ్రీ విలంబినామ సంవత్సర ఉగాది పండుగ రోజున ప్రపంచ మహిళా దినోత్సవం మరియు బాపు బొమ్మ బాపు రమణ పురస్కారాలను మ్యూజిక్ అకాడమీలో 18 తేదీ 2018 ఆదివారం సాయంత్రం 4:23 పంచాంగ పఠనంతో ప్రారంభించి 2017లో విడుదలైన చలనచిత్రాలలో 12 విభాగాలకు సంబంధించిన నటీనటులను, దర్శక నిర్మాతలను మరియు సాంకేతిక నిపుణులను ఉగాది పురస్కారాలతో బాపు చిత్రాలలో నటించిన నటీనటులను బాపు బొమ్మ బాపు రమణ పురస్కారాలతోనూ సత్కరించుటకు కమిటీ సభ్యులతో నిర్ణయించడమైంది. ఈ కార్యక్రమానికి శ్రీ కళాసౌధ సభ్యులతో పాటు అందరూ ఆహ్వానితులే. ఎవరెవరికి అవార్డులు అనేది పణిమాధవ్ కస్తూరి గారు మీకు విశదీకరిస్తారు. ఒక త్రివేణి సంగమంలా జరగబోతున్నాయి. అంటే ఒక సినిమా రంగం, అలాగే వివిధ రంగాల్లో రాణించిన మహిళా మణులకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది, అలాగే ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ త్రివేణి సంగమంలా జరిగే కార్యక్రమంలో సినీ రంగానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన కళాత్మకమైన విలువలున్న చలనచిత్రాలని మనకు అందించిన కళాతపస్వి, ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న కె విశ్వనాథ్ గారికి ఆయనకి జీవన సాఫల్య పురస్కారం అందించడం జరుగుతోంది. శ్రీ కళాసుధా జీవన సాఫల్య పురస్కారం కళాతపస్వి విశ్వనాథ్ గారికి. అలాగే వారితో పాటు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా బాపు రమణ అవార్డు, అలాగే బాపు బొమ్మ అవార్డు, ఇవి ప్రత్యేకంగా ఇస్తుంటాం. అందులో బాపు బొమ్మ అవార్డుని అందం అభినయంతో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మాతృదేవభావ లాంటి అద్భుతమైన చిత్రాలు నటించిన నటి మాధవి, సీనియర్ యాక్ట్రెస్ మాధవి గారికి బాపు బొమ్మ అవార్డు, అలాగే ఆవిడ అమెరికా నుంచి వస్తున్నారు ఆ సినిమాకి అవార్డు తీసుకోవడానికి, అలాగే బాపు రమణ అవార్డు, అంటే బాపు గారి చలనచిత్రాలను నటించిన నటులకి ఇవ్వడం రివాజుగా వస్తుంది. బాపు గారి చిత్రం ద్వారా పరిచయమైన డైలాగ్ కింగ్గా ఇప్పుడు చాలా ఫేమస్, చాలా బోల్డ్ అని సినిమాల్లో అటు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అంతకుముందు హీరోగా రాణించిన సాయి కుమార్ గారు, ఆయనకి బాపు రమణ అవార్డు. ఆయన స్నేహం అనే సినిమా ద్వారా, బాపు గారి ద్వారా ఆయన పరిచయమయ్యారు, అందుకనే ఆయనకి బాపు రమణ అవార్డు అందించడం జరుగుతుంది. అలాగే 2017లో విడుదలైన చలనచిత్రాల్లోంచి ఉత్తమమైన కొన్ని 12 కేటగిరీల్లో వివిధ చలనచిత్రాలకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. వాటిలో ఉత్తమ చిత్రంగా దిల్ రాజు గారు నిర్మించిన శతమానం భవతి చిత్రం, అలాగే ఉత్తమ ఆధ్యాత్మిక చిత్రం
ఏ మహేష్ రెడ్డి గారు నిర్మించిన నమో వెంకటేశాయ, అలాగే ఉత్తమ సామాజిక చిత్రం కిరణ్ రెడ్డి గారు నిర్మించిన నేనే రాజు నేనే మంత్రి, వారు మనతో పాటు ఉన్నారు ఇక్కడ. అలాగే ఉత్తమ దర్శకుడు గౌతమీపుత్ర శాతకర్ణి దర్శకులు శ్రీ క్రిష్, అలాగే ఉత్తమ సంగీత దర్శకుడు ఎస్ తమన్, అలాగే ఉత్తమ ఛాయాగ్రాహకుడు చోటా కే నాయుడు, అలాగే ఉత్తమ కథానాయకుడు నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి రానా దగ్గుపాటి, ఉత్తమ కథానాయకి అదే చిత్రానికి కాజల్ అగర్వాల్, ప్రత్యేక జ్యూరీ అవార్డు ఇటీవల సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ, అలాగే ఉత్తమ నూతన నటుడు గంటా రవితేజ్ జయదేవ్ చిత్రానికి, ఉత్తమ నూతన నటీమణులు ఈ సంవత్సరం మనకి చాలామంది నూతన నటీమణులు మనకి ఇంట్రడ్యూస్ అయ్యారు, వారిలో రితికా సింగ్ గురు చిత్రానికి, సాయి పల్లవి ఫిదా చిత్రానికి, అలాగే షాలిని పాండే అర్జున్ రెడ్డి చిత్రానికి, వీరు ముగ్గురికి కూడా ఉత్తమ నూతన నటీమణుల అవార్డ్స్, అలాగే ఉత్తమ పాటల రచయిత సుద్దాల అశేక్ తేజ గారికి, అలాగే ఉత్తమ నూతన దర్శకురాలు సుధా కొంగర గారికి, వీరికి ఈ సినిమా రంగానికి సంబంధించిన అవార్డులు అందించడం జరుగుతోంది. అలాగే మీకు ఇందాక చెప్పినట్టు త్రివేణి సంగమం అని చెప్పాం, అలాగే మహిళా రంగానికి సంబంధించి అవార్డులు అందుకుంటున్న వారు శ్రీమతి లక్ష్మీ ప్రటూరి, ఈవిడ ఇన్నోవేషన్ అకాడమీ అని ఒక ప్రత్యేకమైన ఎకానమీలో సరికొత్త ఒరవడులు సృష్టించడం మీద ఎంతో రీసెర్చ్ చేశారు. అలాగే ఉమాదేవి చిగురుపాటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రాన్యువల్స్ ఇండియా లిమిటెడ్, అలాగే డాక్టర్ రమాదేవి గౌరినేని ఎండి అమర్ రాజా ఇన్ఫ్రా, వీరి ముగ్గురికి మహిళా రత్న పురస్కారాలు అందించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా ఎంతోమంది ప్రముఖులు విచ్చేస్తున్నారు, అలాగే సినీ రంగ ప్రముఖులు వస్తున్నారు, చెన్నైలో ఉండే అనేక మంది ప్రముఖుల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. వీరందరూ కూడా ఉగాది నాడు వారి సంవత్సరాన్ని ఈ అవార్డులు అందుకుని ప్రారంభించి మరిన్ని విజయాలు సాధించాలని అందరి తరఫున కోరుతున్నాం. నమస్తే. ఒక కార్యక్రమాన్ని తీసుకొని దట్టు చెన్నై బేస్డ్ ఉండి మన తెలుగు వారిని గౌరవించుకుంటూ ఒక అద్భుతమైన చాలా అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. చెన్నైలో తెలుగుదనం ఉట్టిపడేలాగా ఉండే కార్యక్రమం. వాస్తవానికి అక్కడ సీట్లు కూడా దొరకవు, అంత ఫుల్ అయిపోయింది, ఆడిటోరియం కిక్కిరిసిపోయి. శ్రీనివాస్ గారు ఎంత బాగా ఆర్గనైజ్ చేస్తారంటే ఆ పిల్లలు అందరినీ వచ్చేస్తే వాళ్ళకి లంచ్ దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ దగ్గర నుంచి ఏదో ఒక ఇంట్లో ఒక కార్యక్రమం, ఒక పెళ్లి జరుగుతుందా, ఒక తెలుగువారి పెళ్లి జరుగుతుందా అన్నంత శోభాయమానంగా కార్యక్రమం జరుగుతుంది. పత్రికల వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా ఒక చిన్న కార్యక్రమం జరిగినా చాలా మైలేజ్ వస్తుంది, బట్ వేరాజ్ నేను భావించింది ఏంటంటే, అనిత భావించొద్దు, ఇంత పెద్ద కార్యక్రమం చెన్నైలో జరుగుతుంటే కొంత మనకి మైలేజ్ తక్కువగా వస్తుందేమో. అంటే నేను ఏదో ఒక చిన్న పలానా వాళ్ళ అవార్డు తీసుకున్నాను, ఒక చిన్న ఐటెం వస్తుంది తప్పించి. బ్యానర్లో విత్ పార్ట్నర్షిప్ విత్ సురేష్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేశాము. శ్రీనివాస్ గారు ఆ చలనచిత్రానికి ఉత్తమ సామాజిక చలనచిత్రంగా ఎంచుకున్నందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. కళాసుధ లాంటి కల్చరల్ ఆర్గనైజేషన్ ఇంకా రన్నింగ్లో ఉంది అంటే నేను అసలు లాస్ట్ టైం స్టన్ అయ్యానండి. అంటే ఇప్పుడున్న జనరేషన్కి అర్థం కాదు, కానీ 1998 నుంచి 2018 వరకు ఎన్ని చేంజెస్ వచ్చాయనేది మనకు తెలుసు. నేను అదే అన్నాను, సార్ ఇవాళ రేపు వాట్సాప్, ట్విట్టరు, ఫేస్బుక్లో నడుస్తున్నాయి సార్ కల్చరల్ ఆర్గనైజేషన్స్, స్టేజుల మీద నడవట్లేదు. ఎంత కష్టమో ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయడం అనేది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఫ్లైట్ టికెట్లు పంపలేదని, షాల్వాలు క్వాలిటీ ఇవ్వలేదని, ట్యాక్సీ ఏసీ కార్లు ఏసీ ట్యాక్సీలు ఎయిర్పోర్ట్ నుంచి ఆడిటోరియంకి పంపించలేదని నానా విధాలుగా ఎంతోమంది విసిగిస్తూ ఉంటారు. అన్నీ ఆటుపోట్లు తట్టుకొని 20 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, అది కూడా చెన్నై లాంటి ప్రదేశంలో ఎక్కడైతే ఇంకా తెలుగు వారు ఎక్కువ సంఖ్యలో లేరో అలాంటి చోట కల్చరల్ ఆర్గనైజేషన్ ఇంకా సస్టైన్ చేస్తున్నారంటే ఆయనకి నిజంగా ధన్యవాదాలు. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ పేషెన్స్ అండ్ వీ షుడ్ ఆల్ సపోర్ట్ హిమ్ అట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే ఇది ఒక అంతరించిపోయే కళ అండి, ఇంకా కల్చరల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉండవు.